హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పాత చీరలతో ఒక మంచి ఐడియా అయితే చూపించబోతున్నాను. మీరు చూసిన వెంటనే ట్రై చేయాలనిపించే చాలా సింపుల్ ఐడియా అండి. ఇంట్లో పాత చీరలు అనేవి ఉంటే జనరల్గా ఎక్కువ మంది బొంతలు అయితే కుట్టిస్తూ ఉంటారు కదండి. లేదు అంటే కొంచెం మంచిగా ఉంటే లేని వాళ్ళకి ఇచ్చామనుకోండి, చక్కగా కట్టుకుంటారన్నమాట. అలా కట్టుకోవటానికి కూడా వీలు కానప్పుడు మంచిగా లేవు అనే శారీస్ని అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఐడియా అయితే చాలా బాగుంటుంది. చూడండి, చీరని ఈ విధంగా ఒక 3 ఇంచుల గ్యాప్లో అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇలా చింపామనుకోండి, ఈజీగా చినిగిపోతుంది. ఈ విధంగా ఒక 3 ఇంచుల గ్యాప్తో చీరని కట్ చేసుకొని ఈ విధంగా చింపుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. మనం మిషన్తో కానివ్వండి, సూది దారంతో కానివ్వండి, ఏం కుట్టిన అవసరం లేదన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 చీరలని 3 ఇంచుల గ్యాప్తో ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడైతే ఒక చిన్న ఫ్రాక్ అయితే తీసుకున్నానండి. మీరు ఇలాంటి ఫ్రాక్స్ ఉంటే ఫ్రాక్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మన పిల్లలవి టీషర్ట్లు ఉంటాయి కదండి, ఆ టీషర్ట్లు అయినా తీసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఈ విధంగా కాటన్ ఫ్రాక్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన స్లీవ్స్, ఈ బాడీ పార్ట్ అంతా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రాక్ని ఈ విధంగా ఉల్టా చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడైతే ఒక లబ్బర్ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. ఈ విధంగా ఏదైనా ఒక లబ్బర్ వేసేసుకొని ఏదైనా ఒక దారంతో ఈ విధంగా కట్టేసుకోవాలి. నేనైతే లేస్ తీసుకున్నానండి. లేస్తోనైనా మనకి లూజ్ అవ్వకుండా ముడి అనేది బాగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా నార్మల్గా తిప్పామనుకోండి, మనకు ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. ఇందులోకి మనం ముందే రెడీగా పెట్టుకున్న ఈ క్లాత్స్ని అంతా ఇందులోకి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా క్లాత్ల్ని ఫిల్ చేసుకునేటప్పుడు ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నంగా లేకుండా అన్నీ ఒకే సమానంగా ఉండేలా చూసుకొని ఫిల్ చేసుకోవాలి. ఈ బ్యాగ్లో నాకు ఈ 2 శారీస్ అయితే కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడైతే మనం తీసుకున్న ఈ ఫ్రాక్ ఈ విధంగా ఒక చిన్న హోల్ అయితే పెట్టేసుకొని ఈ పిన్ సహాయంతో ఈ విధంగా దారం అయితే వేసుకోవాలండి. నేనైతే గట్టిగా ఉన్న దారం అయితే తీసుకున్నానండి. ఈ దారం ప్లేస్లో మీరు లేస్నైనా తీసుకోవచ్చు. ఈ విధంగా దారంని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 2 దారాలని పట్టుకొని ఈ విధంగా ఫ్రాక్ని దగ్గరగా చేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకుని దారాలు కూడా లోపలికి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చూడడానికి చక్కగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మరికొంచెం చక్కగా కనపడటానికి నేను ఇక్కడ బ్లూ కలర్లో కొంచెం క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ డిజైన్గా కట్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని స్టోన్స్ని అయితే ఈ విధంగా పెట్టేసుకున్నానమాట. చూడ్డానికైతే చాలా బాగుందండి. ఈ విధంగా రెడీ చేసేసుకొని చూడండి, ఈ విధంగా గమ్మునైతే వేసేసుకొని ఈ ఫ్లవర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నామనుకోండి, చూడ్డానికైతే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాతనే ఆ లుక్ అనేది వచ్చిందనమాట, చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే మీకే అర్థమవుతుందన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది అయితే. ఇదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా రెడీ చేసేసుకున్నానండి. 2 వైపులా ఈ విధంగా రెడీ చేసుకున్నామనుకోండి, చూడడానికైతే చాలా బాగుంటుంది అనేసి ఈ విధంగా అయితే రెడీ చేసేసుకున్నాను. చూసారు కదండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మనం వీటిని ఎప్పుడైనా వాష్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈజీగా వాష్ చేసేసుకోవచ్చండి. దీన్ని మనం 2 వైపులా ఎటువైపు అయినా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, స్మాల్ రౌండ్ పిల్లో అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఈ విధంగా మనం చీరల్లో కానివ్వండి, సోఫాల్లో కానివ్వండి, దివాన్ మీద కానివ్వండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఫినిషింగ్ కూడా ఎంత బాగొచ్చిందో, చాలా బాగొచ్చింది కదండి. ఈ విధంగా మనం ఎటువైపైనా 2 వైపులా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. రైస్ బ్యాగ్స్ అలాగే వేస్ట్గా ఉంటూ ఉంటాయి కదండి, మనం మంత్లీ రెగ్యులర్గా రైస్ బ్యాగ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాము. ఆ రైస్ బ్యాగ్ని మనం యూజ్ చేయం కదండి, అలాగే పడేస్తూ ఉంటాము. అలాగే శారీస్లో బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవి కొన్ని కొట్టించుకుంటాము, కొన్ని కుట్టించుకోము. అలాగే ఎవరైనా పెట్టిన బ్లౌజెస్ కానివ్వండి, అలాంటివి మనము వద్దనుకున్న బ్లౌజెస్ అయితే వేస్ట్గా అలాగే పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా చేసామనుకోండి, మనం బట్టలు ఆర్గనైజ్ చేసుకోవటానికి
ఆ ఇంట్లోనే ఈజీగా బ్యాగ్స్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇవి ఆన్లైన్లో ఎక్కువగా అమ్ముతూ ఉంటారు కదా, వాటి రీప్లేస్లో మనం బ్యాగ్ని అయితే రెడీ చేయబోతున్నాం. ఎలాంటి మిషన్ అవసరం లేకుండా, సూది దారం అవసరం లేకుండా ఈరోజైతే మంచిగా బట్టలు ఆర్గనైజ్ చేసుకోవటానికి ఒక మంచి బ్యాగ్ అయితే రెడీ చేసేసుకుందాం. అది కూడా రైస్ బ్యాగ్ అలాగే బ్లౌజ్ పీస్ తోటి ఒక మంచి అందమైన బ్యాగ్ని అయితే రెడీ చేసేసుకుందాం. ఇలాంటి రైస్ బ్యాగ్స్ అనే కాదండి, మనకి కవర్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా, స్టిప్గా బాగున్నవి, అలాంటి రైస్ బ్యాగ్స్తో కూడా మనం ఈజీగా చాలా అందంగా బ్యాగ్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి బ్యాగ్ని అయితే తీసేసుకొని ఫస్ట్గా కింద పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. కింద కొంచెం దానికి పేపర్ అంటించేసి కుట్టు వేసింటారు కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాగ్ మొత్తం ముడతలు లేకుండా నీట్గా అనుకోవాలన్నమాట. ఇలా అనుకున్న తర్వాత మనకు రెండు వైపులా జాయింట్ అయి ఉంటుంది కాబట్టి ఒక్కవైపు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కొలతల ప్రకారమే మీరు చేసుకోవాల్సిన అవసరం లేదండి, మీకు ఏ కొలత అయినా పర్వాలేదు. మీకు ఒక్కొక్క కొలతకి బ్యాగ్ అయితే ఒక్కొక్క షేప్ వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను చూడండి ఈ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నానమాట. ఇదైతే కలర్ చూడడానికి బాగుందనేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అనే కాదండి, మీరు ఏ బ్లౌజ్ పీస్ అయినా తీసుకోవచ్చు. మనం బ్లౌజ్ పీస్ తీసుకోవడం ఎందుకు అంటే మనకు పైన బ్యాగ్ అందంగా కనపడటానికి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే వేసుకుంటామన్నమాట. లోపల స్టిప్గా ఉండటానికి రైస్ బ్యాగ్ని అయితే వేసుకున్నాము. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొలతలు అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చూడండి, పొడవు వచ్చేసి నాకు 30 ఉందన్నమాట, అలాగే వెడల్పు వచ్చేసి 26 ఉందన్నమాట. ఈ విధంగా ఒక కొలత అనేది పెట్టుకున్నాం అనుకోండి, మనకి బ్యాగ్ షేప్ అనేది బాగా నీట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ సైడ్లో ఆ బ్లౌజ్ పీస్కి బార్డర్ అనేది ఉంది కదండి, అదైతే ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ బ్లౌజ్ పీస్ అనేది ఒక 2 ఇంచులు రైస్ బ్యాగ్ కంటే 2 ఇంచులు ఎక్స్ట్రాని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా మనకి 2 ఇంచులు ఎక్స్ట్రానే ఉండాలి. రైస్ బ్యాగ్ అయితే 2 ఇంచులు తక్కువగానే తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామనుకోండి, దారాలు ఏమైనా ఉన్నా కూడా మనకి లోపలికి ఫోల్డ్ అయిపోతాయన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టాప్లర్ తీసేసుకొని ఈ విధంగా పిన్స్ అయితే చేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మనం ఒకేసారి పిన్స్ చేసుకోవటానికి కష్టంగా ఉందనుకోండి, ఈ విధంగా సేఫ్టీ పిన్స్ కానివ్వండి, లేదు అంటే మనకు గుండు పిన్స్ అయితే వస్తాయి కదండి, అవైనా ఈ విధంగా పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టాప్లర్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి, కొంచెం మనం లాస్ట్గానే పిన్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకొని మనము స్టాప్లర్ చేసుకున్నామనుకోండి మనకి ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. అది సరి చేసుకుంటా పిన్స్ పెట్టుకుంటా అదైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా చేసామనుకోండి ఫాస్ట్గా అయితే చేసేసుకోవచ్చు. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా ఫస్ట్గా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పిన్స్ పెట్టేసుకున్న తర్వాత స్టాప్లర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం లాస్ట్కి స్టాప్లర్ చేసుకున్నామనుకోండి మనకి దారాలు కానివ్వండి, క్లాత్ విడిపోవడం కానివ్వండి, అలా ఏమీ లేకుండా చక్కగా వస్తుందన్నమాట. ఇక్కడైతే రైస్ బ్యాగ్ కొంచెం క్రాస్గా ఉందనేసి కొంచెం అయితే స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని వైపులా బాగా నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం స్టాప్లర్ అయితే చేసేసుకోవాలి. మీరు ఈ బ్యాగులు కొలతలు పెట్టి కట్ చేసుకునేటప్పుడు పొడవు కన్నా వెడల్పు తక్కువగా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. పొడవు ఎక్కువగా ఉందనుకోండి మనకు బ్యాగ్ కొంచెం హైట్ వచ్చేస్తుంది అన్నమాట. వెడల్పు ఎక్కువ ఉంటే మనకు హైట్ తక్కువయ్యి వెడల్పు పొడవు ఎక్కువగా వస్తుందన్నమాట. మీకు మీరు పెట్టుకునే ప్లేస్ని బట్టి క్యాలిక్యులేటర్ అయితే చేసుకోవచ్చండి, పొడవుగా ఉండాలా వెడల్పుగా ఉండాలా అనేది అయితే చూసుకొని చేసుకోవచ్చు. మనం తీసుకున్న రైస్ బ్యాగ్ కంటే క్లాత్ ఒక 2 ఇంచెస్ ఎక్కువగా ఉండేటట్టే చూసుకోవాలి. ఎందుకు అంటే మనం ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి పిన్స్ వేసుకుంటాం కాబట్టి మనకి 2 ఇంచెస్ క్లాత్ అయితే ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం స్టాప్లర్ చేసుకున్న తర్వాత సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని అటువైపు ఇటువైపు కార్నర్ ఉంటుంది కదండి, మనం 5 ఇంచుల గ్యాప్తో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం కట్ చేసుకొని బ్యాగ్ని రెడీ చేసుకోవడం వల్ల బ్యాగ్ అయితే చక్కగా వస్తుంది. ఈ కట్ చేసుకున్న పీసెస్ కూడా మనకేం వేస్ట్ అవ్వవు. ఈ విధంగా అటువైపు ఇటువైపు రెండు వైపులా కార్నర్కి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా
ఆ సైడ్లు కూడా ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా అటువైపు ఇటువైపు రెండు వైపులా ఆ జాయింట్లు ఉంటాయి కదండి, అటువైపు అయితే ఆ పిన్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి, అటువైపు కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా మనం స్టాప్లర్ అయితే చేసుకోవాలి. మీరు ఈ విధంగా రెండు మూడు బ్యాగులు రెడీ చేసుకోవాలి అనుకుంటే కొలతలు పెట్టుకొని అన్నీ ఒకే కొలతలతో చేసుకున్నారనుకోండి, ఒకే ఈక్వల్లో బ్యాగులు అయితే మంచిగా వస్తాయన్నమాట. ఇలా రెడీ చేసేసుకొని మనం కిచెన్లో కూడా యూస్ చేసేసుకోవచ్చు అండి. ఏమైనా గిన్నెలు స్టాండ్ కింద, అలాగే ఏమైనా ఎండకు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏమైనా ఎండలో ఆరిపోసుకోవటానికి చాలా బాగుంటాయి. రెండు వైపులా పిన్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రివర్స్ చేసేసుకోవాలి. ఈ రైస్ బ్యాగ్ అనేది లోపలికి పోయేలాగా, మనకి క్లాత్ అనేది బయట వచ్చేలాగా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు కనపడేది బయటకి క్లాతే కాబట్టి ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చేత్తో ఈ విధంగా కార్నర్స్ కూడా ఈ విధంగా ఫ్రెష్ చేస్తూ మనం స్టిప్గా నిలబడేటట్టు ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత ఇది స్టిప్గా నిలబడటానికి ఈ కార్నర్ ఏదైతే ఉందో అది ఈక్వల్గా ఈ విధంగా పిన్ అయితే చేసుకోవాలన్నమాట. నాలుగు వైపులా ఈ విధంగా పిన్ చేసేస్తామనుకోండి, చూడండి మనకి చక్కగా బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉండిపోయిందో, మనం ఏవో పెట్టుకున్నా కూడా బ్యాగ్లో పెట్టుకున్నట్టుగానే నీట్గా ఉంటాయన్నమాట. ఇంకా మనం పెట్టుకునేటివి ఫోల్డింగ్స్ పోకుండా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. మనం ఇలాంటి ఒక నాలుగైదు చేసి పెట్టుకున్నామనుకోండి, మనం ఆన్లైన్లో బ్యాగులకి రీప్లేస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని అయితే ఈ విధంగా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని పిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా పిన్స్ చేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు సైడ్లు కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ సైడ్లో కూడా ఈ విధంగా పిన్ పెట్టేసుకోవాలన్నమాట. కట్ చేయకుండా మొత్తం ఉండించేసైనా మనము ఈ విధంగా పిన్స్ అయితే చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మందంగా వచ్చేస్తుంది అనేసి కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి పిన్ చేసుకున్నాను అన్నమాట. చూడండి ఈ విధంగా బ్యాక్ ఈ విధంగా పైన హ్యాంగింగ్ లైన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా సైడ్లో అయినా పెట్టుకోవచ్చు. జస్ట్ ఇది బ్యాక్కి ఒక మంచి లుక్ రావడం కోసం ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాను. నేనైతే ఈ విధంగా సైడ్లో పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్నామనుకోండి మనం లోపలికి బయటకి జరుపుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది అనేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మిడిల్లో కంటే కూడా సైడ్లో బాగుంటుంది అనేసి ఈ విధంగా సైడ్కి అయితే పెట్టుకున్నానమాట. రెండు మూడు పిన్స్ అయితే వేసుకున్నానండి, మిడిల్లో ఒకటి, అలాగే కింద ఒకటి, పైన ఒకటి. కొంచెం స్టిప్గా ఉండటానికి 3-3 పిన్స్ అయితే వేసుకున్నానమాట. చూడండి బ్యాగ్ లుక్ అయితే ఇదన్నమాట. ఎంత నీట్గా వచ్చిందంటే నీట్గా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి. సూది, దారము, మిషను ఏది లేకుండా ఇంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూడండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. బ్యాగ్ లుక్ కూడా చూడడానికి చాలా బాగుందన్నమాట. మీకు కావాలంటే బ్యాగ్ అడుక్కి కార్డ్బోర్డ్ కానివ్వండి, వేరే ఏదైనా పెట్టుకున్నామనుకోండి బ్యాగ్ స్టిప్గా చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడైతే చూడండి ఎన్ని జీన్స్ షర్ట్లు అయితే పెట్టుకున్నాను. ప్రతి ఒక్క ప్యాంట్లో కూడా షర్ట్లు అయితే కంపల్సరీగా ఉన్నాయి. ఒక 6 జీన్స్ 6 షర్ట్స్ అయితే పెట్టుకున్నాను. ఇవి ఇంకా నేను ఫ్రీగా పెట్టుకున్నానండి, మరీ ఇరికించి ఇరికించి పెట్టుకోకుండా ఫ్రీగా అయితే పెట్టానన్నమాట. ఎన్ని పట్టాయో చూడండి. మనం ఇలాంటి బ్యాగులు ఒక 2-3 బ్యాగులు రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి అన్ని బట్టలు చక్కగా ఇలాంటి బ్యాగుల్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. చెదిరిపోకుండా, ఫోల్డింగ్స్ పోకుండా, ఒకటి తీస్తే ఇంకొకటి పడిపోకుండా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, సూది, దారం, మిషన్తో పని లేకుండా జస్ట్ 10-15 మినిట్స్లోనే మనకి మంచి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.